దూరదర్శన్ ప్రేక్షకులకు నమస్కారం. హాయైన తీపిరాగం మనసుని ఆనందింపజేస్తుంది, మదిమతిని పరవశింపజేస్తుంది. మనం ఎన్నెన్నో పాటలు పాడుకుంటూ ఉంటాం, కానీ పాటలు మారిస్తే అదేనండి, అటుపిటు ఇటుదట్టు చేస్తే, అంటే రివర్స్ లో పాడితే. ఎప్పుడైనా ఈ ప్రయత్నం మీరు చేశారా? అమ్మ బాబోయ్, మా వల్ల కాదు అంటారా? ఓకేనండి. ఈరోజు మన దూరదర్శన్ స్టూడియోకి విచ్చేశారు రివర్స్ సింగింగ్ లో ఎన్నెన్నో రికార్డ్స్, చెప్పాలంటే 40కి పైగా రికార్డ్స్ సాధించినటువంటి ప్రముఖ రివర్స్ సింగింగ్ కళాకారులు డాక్టర్ బొమ్మారెడ్డి శ్రీనివాసరెడ్డి గారు లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేశారు. మరి రివర్స్ సింగింగ్ లో మీరు ఏదైనా ఒక అద్భుతమైనటువంటి మెలోడియస్ సాంగ్ వినాలి అనుకుంటున్నారా? ఎందుకు ఆలస్యం? వెంటనే డయల్ చేయండి. మా ఫోన్ నెంబర్స్ మీకు తెలుసు కదా, మీకోసం మా ఫోన్ నెంబర్స్ మరొకసారి 248-7005, 248-7006, ఎస్టిడి కోడ్ 0866. శ్రీనివాసరెడ్డి గారు నమస్కారం అండి. ముందుగా ఇది కార్తీక మాసం, శివునికి ఇష్టమైనటువంటి మాసం కదా, ఆ శివుణ్ణి కొలుస్తూ ఒక పాటతో అది రివర్స్ లో పాటు వినిపిస్తారని అనుకుంటున్నాం. తప్పకుండా. దూరదర్శన ప్రేక్షకులు నమస్కారం అండి. అమ్మగారికి నాన్నగారికి ఇష్టమైనటువంటి దండమూడి సీతారామస్వామి జయకృష్ణ గారికి ఇష్టమైన పాట ఈరోజు కార్తీక మాసం సందర్భంగా పాడి మీకు జయ జయ మహాదేవా శంభో సదాశివా ఆశ్రిత మందారా శృతి శిఖర సంచారా. ఇది రివర్స్ లో యజయ జహమావేద బంశో దవావసీ సీతరందామా త్రిసురస రంచా. చాలా బాగుందండి. అక్షరము కరెక్ట్ గా పలకాలి, అటుదిటి ఇటుదటు మారుస్తున్నప్పుడు ఆ లిరిక్ పక్కా గుర్తు పెట్టుకుని ఉండాలి కదా. గుర్తుపెట్టుకుని ఉండాలండి, లేకపోతే ఆ పదం ఏంటంటే మధ్యలోకి వచ్చేసరికి ఒక డ్రాప్ అయిపోయి ఆ స్వరం తేడా వస్తుంది, మారుతుంది కదా. మారుతుంది. ఇలా ఒక పాటని రివర్స్ లో పాడటానికి మీరు ఎంత సమయం తీసుకుంటారు? రివర్స్ లో పాడటం కంటే నేను యాక్చువల్ గా 10 పాటలు నేర్చుకు 20 పాటలు నేర్చుకున్నాను అభ్యాసంలో డాక్టర్ చింతపట్ల వెంకటాచార్య గారు. ఇలా కాదు, 142,000 పాటలు మన్నా ఒక టార్గెట్ పెట్టుకుంటే నా అంకె 42 అండి, ఆ 142,000 పాడతానని చెప్పింది. దానికి 10 సంవత్సరాలు కఠోర దీక్ష చేసి దాన్ని వెంటనే పాడటానికి ట్రై చేస్తున్నాను. వెంటనే అడిగిన వెంటనే కాగితం పెన్ను లేకుండా వెంటనే పాడటానికి ట్రై చేస్తూ ఈ విధంగా ఈ కార్యక్రమంలో నిర్వహిస్తుంటాను. అంటే మొదట్లోనే మీకు మీ గురువు గారు చెప్పారు 142,000 పాటలు పాడాలి అని? అవునండి. సరే ఇంకండి, నాకు మొట్టమొదటిసారిగా మీరు రివర్స్ లో పాడిన పాట? నేను ఫస్ట్ రివర్స్ లో పాడిన పాట ఏది విలువ విరిసిన పారజీతం. మా కోసం ఇప్పుడు ఆ పాట పాల బుగ్గలను లేత సిగ్గులు పల్లవించగారావే నీలి ముంగురులు పీళ్ళగాలితో ఆటలాడగారావే కాలియాందియలు గల్లు గల్లు మన రాజహంసల రావే ఏ విధిలోరిసినవ రీపతాజమో ఏ వికలోరిసనమ మా ప్రతాగమో నా దిలమో వేనై దివానియాన పో ఏ విధిలోరిసినవ రీపతాజమో. రీపతాజమో పారిజాతమో చాలా బాగుందండి. మన ప్రేక్షకులు కూడా సిద్ధంగా ఉన్నారు, ఏ పాట అడుగుతారో చూద్దాం. హలో హలో, నమస్తేనండి. నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అమ్మ ఖమ్మం జిల్లా కాకలపల్లి గ్రామం. చెప్పండి మీ పేరు. నా పేరు ఓలేటి వెంకటరమణ. ఏ పాట విందామనుకుంటున్నారు? జాలరి గారు రచన యాటమేసి కూడిన నీరు నిండదు పొగిలి పొగిలి ఏడ్చిన నిన్నదని సాంగ్ అండి. వినిపించడానికి సిద్ధంగా ఉన్నారు శ్రీనివాసరెడ్డి గారు. ఓకేనండి. అందరూ నడిసేటి తోవ ఒక్కటే
శివునెత్తుదులు పారే తూము ఒక్కటే, అందరూ నడిసొచ్చే తూవ ఒక్కటే. శివునెత్తుదులు పారే తూము ఒక్కటే, మేడ మిద్దెలో ఉన్నా చెట్టు నీడ తొంగునా, నిదర ముదర పడినాక కాడె ఒక్కటే, వల్ల కాడు ఒక్కటే. కూతనేసి నోడి కులం కోయిలంటరా, ఆకలేసి అరిసి నోళ్ళు కాకులంటరా. తాయ సీమడీనతో రూయడందయు, లిగుపు లిగుపు చీనయే తంపుడందిని. ఊడిదడిగలో నావు, రీపిడిగిసలో నావు, లీగ చీవిడితకో ఆరువుడవు ఆరువుడవు. బాగుందండి. అంటే పాత రివర్స్ లో పాడేటప్పుడు ముందు కొంచెం పాడుకుని అందులోంచి మీరు రావడం అనేది జరుగుతుంది అన్నమాట. చాలా బాగుంది. మరొక ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను విజయవాడ నుంచి అండి. నా పేరు నాని అండి. పేరు నాని. నాని కొమ్మారెడ్డి. కొమ్మారెడ్డి శ్రీనివాసరెడ్డి గారితో మాట్లాడాలండి. మాట్లాడండి. శ్రీనివాసరెడ్డి గారు బాగున్నారా సార్? నమస్కారం సార్, బాగున్నానండి. సార్ నేనండి, నా పేరు పేరుని నాని సార్. సార్ చెప్పండి. నాకు అమ్మవారి కనకూరు అమ్మవారి ఈరోజు కురవాలి కాబట్టి కనిపిస్తున్నారు. మంచి పాట ఏదన్నా ఒకసారి అమ్మవారి పాట పాడండి సార్. తప్పకుండా అండి. ఓకే సార్. హలో. తప్పకుండా సార్. మహాకనక దుర్గా విజయ కనక దుర్గా, స్వరాశక్తి వనిత జయానంద కవిత. హమానక కాదు జయ వినక కాదు, హమతీసనిత వాళ్ళ సనీత తనివా. చాలా బాగుందండి. ఒక్కసారి ఆ కనకదుర్గమ్మ వారిని పాటలో ఇలా కూడా వినిపించారు. ఇలా పాడుతున్నప్పుడు ఎప్పుడైనా మీరు మర్చిపోవడం జరిగిందండి లిరిక్? శృతిలో కలిపేస్తారంటారు? లేదండి, శృతిలో కలవడం. మహా కనక దుర్గ హమ నకర్ గాదు, మహా హమ నకర్ కనక గాదు, కనక దుర్గ అంటే పదాలు కరెక్ట్ గా మాకు అట్లా అటు అలవుగా వచ్చేస్తాయి. బాగా గుర్తు పెట్టుకోవాలి. చాలా గుర్తు పెట్టుకోరు, ఎందుకంటే అండి ఏ మాత్రం మనం మిస్టేక్ చేసినా చాలా అందులో స్వరం మారిపోతుంది. స్వరం మారిపోతుంది. ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారండి. హలో హలో, నమస్తే అండి. హలో, మేము వరంగల్ నుంచి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ కోఆర్డినేటర్ సీతాల రఘువేందర్ గారి. ముందుగా మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. హలో హలో, మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి ఫోన్ లో మాట్లాడండి. ఏ పాట విందామనుకుంటున్నారు? మేము ఏదో ఒక రాగం పిలిచింది. ఏదో ఒక రాగం పిలిచింది రాజా మూవీలో. ఏదో ఒక రాగం పిలిచింది వేళ, మదిలో నిదిరించే గతమెంతో కదిలేలా. దేయో కవరాగం లిచింది పీలవై. బాగుందండి. ఈ సమయంలో నాకు ఒక పాట వినాలనిపిస్తుంది. ఒక్కడో సినిమాలో చెప్పవే చిరుగాలి. చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిలి, పచ్చవేదు చలిగా లాచగా దయలిగి. బాగుందండి. చిరుగాలి గురించి కూడా ఇలా పాడేశారు, చాలా బాగుంది. మరొక ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు. ఎంఎల్ఏడీ సాంగ్ అడుగుతారు, చూద్దాం. హలో హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేడం కడప నుంచి మాట్లాడుతున్నాం మేడం. నా పేరు అశోక్. ఏ పాట విందామనుకుంటున్నారు? బొమ్మారెడ్డి శ్రీనివాసరెడ్డి గారు రివర్స్ లో పాడి వినిపించడానికి సిద్ధంగా ఉన్నారు. మేడం మాకు మంచి ఒక అమ్మవారి పాట పాడాలని కోరుతున్నాం. అమ్మవారి పాట. అవును మేడం. ఐగిరి నందిని నందితమోదిని విశ్వ వినోదిని నందినుతే, ఇయరిగదిన్నని స్వానదనీటి వియజయద తాని వినాను మహే. చాలా బాగుందండి. అడిగిన వెంటనే అమ్మవారి పాటని పాడేశారు. ఇప్పుడు మనం చూసుకుంటూ ఉంటే ఇలా ఎన్నెన్నో పాటలు అయితే ఉన్నాయి కదా, ఒకసారి మనం ఆ పాట మధుర గీతంలోకి వెళ్ళిపోదాం. రాముడు భీముడు చిత్రంలో ఉందిలే మంచి కాలం ముందు ముందున.
ఉందిలే మంచి కాలం ముందు ముందునా, అందరూ సుఖ పాడాలి నందనందనా, దింబులే చిమ్మలాకం దమ్న దమ్నానా, రందవు కసడాల పదం దమ్నానా, దింబులే. ఆ మంచి కాలం అందరికి ముందు ముందు ఉండాలని కోరుకుంటూ మరొక ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారండి. హలో, హలో, నమస్తేనండి. హలో, హలో, నమస్తే, చెప్పండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సార్, నా సార్ మీ నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాండి. చెప్పండి మీ పేరు. నా పేరు శ్రీనివాస్, ఊరేడు శ్రీనివాసులు అండి. ఏ పాట విందామనుకుంటున్నారు రివర్స్ లో? సార్, నా మొదటి నిన్ను తీసింది గానమే ఆ పాట అండి. మరి వినిపించడానికి శ్రీనివాస్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు ఆరాధన చిత్రంలో. ఎవరివో నేను నిన్నడగలేదు, ఏ పేరున నిన్ను నే పిలువగలను, మనసున నీవే కదిలించరావే, ఆదని ఆశల రాగమై నాది మనుణ్ణి నిచిడింపే నాగమై, నువ్వే నాగమై నా నాగమై, ఆహా ఆ రాగం, ఏ రాగం చూసినా ఎలా విన్నా కూడా పాట ఎప్పటికీ అద్భుతమే కదండి. మంచి పాట అండి, చాలా మంచి పాట. మరొక ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు. హలో, 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 నమస్తేనండి. నమస్తే అండి. చెప్పండి మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? వాణిశ్రీ, ఎలుపురం నుంచి అండి. వాణిశ్రీ గారు, ఏ పాట ఇప్పుడు విందాం అనుకుంటున్నారు రివర్స్ లో? మంగమ్మ శపథంలోనండి. మంగమ్మ శపథం ఏంటండి? రివ్వున సాగే, రివ్వున సాగే, రెపరెపలాడే, ఈ పాట అండి. ఓకేనండి, వినండి. థ్యాంక్స్ అండి. రివ్వున సాగే, రెపరెపలాడే, యౌవనమే మన్నది పదే పదే సౌవడి చేస్తున్నది, ఊర్విరంగాసే పరపరడేలే నాయవ మాయనాదియ దెప దెప వాడిస సాందీచే. చాలా బాగుందండి, సాగిపోతూ ఉంది మీ గానం ఇలా. ఒక ఇప్పుడు అన్ని మనం మెలోడీ విన్నాము, ఆ పాట మధురం విన్నాం, ఒకసారి మనం జానపదంలోకి కూడా వెళ్దాం. గాజువాక పిల్ల సాంగ్ అయితే ఇప్పుడు వినాలనుందండి రివర్స్ లో. తప్పకుండా మేడం, ఇది సినిమాలో ఉంది, మామూలుగా బయట కూడా ఉంది. గాజువాక పిల్ల మెంగాజులో లంగాదా, గాజువాక పిల్ల మెంగాజులో లంగాదా, గాజువాక పిల్ల మెంగాజులో లంగాదా, నువ్వు చెయ్యి చూపలేదా నే గాజులేయలేదా, గాజువాకే పిల్ల మాది గాజులోళ్ళమే పిల్ల మేము, గాజువాకే పిల్ల మాది గాజులోళ్ళమే పిల్ల మేము, జూగ కావలాపి మీ జూగలోళ్ళందాక, జూగ కావలాపి జూగలోళ్ళంగాదా, మీ జూగలో నువ్వు ఈ చపాదలేదా నే జూగయదేవే, జూగ కావేలా పాదిమా జూగలొళ్ళమేలా ప్రేమమే. చాలా బాగుందండి, మరొక ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు. అసలు జానపద గీతంలో ఉన్నటువంటి ఊపు ఏంటో తెలుస్తుంది ఎలా విన్నా కూడా కదండి. హలో, హలో, నమస్తే మేడం. నమస్తేనండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఇప్పుడు వెంకటరామ్ సార్. చెప్పండి, ఏ పాట విందాం అనుకుంటున్నారు? సదాకాలం జిల్లా వందల గ్రామమ్మ. ఓకేనండి, ముందుగా మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి ఫోన్ లో మాట్లాడండి. తగ్గించాను. లేదండి, రామరెడ్డి శ్రీనివాసరావు గారు అంటే మాకు చాలా అభిమానం అండి. చెప్పండి, ఏ పాట విందామనుకుంటున్నారు? ఒకసారి అతనికి ఏంటండి, ఏదైనా ఒక పాట, మంచి పాట, ఒక లేటెస్ట్ సాంగ్ పాడండి. ఓకే, ఈ జైలవ్ కోసం ఒక సినిమా వచ్చిందండి, మెలకు చక్కని మెలోడీ సాంగ్ ఒకటి మధ్య అని కూడా పాడారు. నా కళ్ళలో నా వేడుకవో నల్ల మబ్బు కాగా, నీ నవ్వులలో వేడుకవో మెరుపు వెలుగురాగా, నీ మోము నింగి నుండి ఓ ప్రేమ వానరాగా, ఆ వాన జల్లులేని నీ తడిసి తడిసి తడిసిపోయా, నీ తేలి 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 తేలిపోయా, నీ లాకలో నా డూక వేలా నమూబ కాగా, నీ ఊనలలో డూక బాగుందండి. మీ పాటల మాయలో మేము కూడా తెలిపి తెలిపిపోతూ ఉన్నాము, మరొక ప్రేక్షకులు కూడా సిద్ధంగా ఉన్నారు. హలో, హలో, నమస్తేనండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేడం, నా పేరు మాధవ్, నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాను.
చెప్పండి, ఏ పాట విందాం అనుకుంటున్నారు రివర్స్ లో? హృదయం ఎక్కడున్నది సాంగ్ పాడమని చెప్పండి. హృదయం ఎక్కడున్నది, హృదయం ఎక్కడున్నది, నీ చుట్టూ నీ తిరుగుతున్నది. దహ్రియుం డక్కయనా దీవు, ద్రవ్యుం డక్కయనా దీవు, నీ చుట్టూ నీ చుట్టూ తిరుగుతున్నా దీవు. బాగుందండి. మా హృదయం అంతా, మా ప్రేక్షకులందరి హృదయం అంతా ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉందంటే రివర్స్ సింగింగ్ చుట్టూతో తిరుగుతూ ఉంది. ఈనాటి మన కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. రివర్స్ సింగింగ్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. బొమ్మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు, మరొక కాలర్ ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారండి. ఏ పాటతో ఉన్నారో చూద్దాం. హలో, హలో, నమస్తే అండి. పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నల్గొండ నుంచి రామ్ గోపాల్ అండి నా పేరు. ఏ పాట విందాం అనుకుంటున్నారు రివర్స్ లో? పచ్చబొట్టేసిన. పచ్చబొట్టేసిన. పచ్చబొట్టేసిన పిల్లగాడా నీతో పచ్చి ప్రాయాలనే పంచుకుంటానురా, చప్పట్టు బుసీనయే లిపడుగాతోని చిప్పలు యాప్రనే చుంపదుంటానుకో. బాగుందండి. మరొక ప్రేక్షకులు కూడా సిద్ధంగా ఉన్నారు. హలో, హలో, నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు మురళీకృష్ణ, విఎం మంజర్ ఖమ్మం జిల్లా. మురళీకృష్ణ గారు, ఏ పాట విందామనుకుంటున్నారు? అబ్బని తీయని చెప్పు పాట. అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉందిరో అబ్బా, అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉందిరో అబ్బా, వయ్య రాల వెళ్ళువా వాటే తుంటే వారేవా, బనియా యానిత బది కమ్యమాకగా రాదివోబాయే. అడిగిన వెంటనే పాడేశారు జగదేకి వీరుడు అతిలోక సుందరి. బాగుందండి. మరొక ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు. హలో, హలో, నమస్తేనండి. హలో, నమస్తే అండి. చెప్పండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు దేవరాజ్ అండి, నర్సాపేట నుంచి మాట్లాడుతున్నా. ఏ పాట విందాం అనుకుంటున్నారు రివర్స్ లో? బాహుబలిలో దండాలయ్య సాంగ్. బాహుబలి టూ లో. పడమర కొండల్లో వాలిన సూరీడా, పగిలిన కోటలని వదిలిన మారీడా, పడమర కొండల్లో వాలిన సూరీడా, పగిలిన కోటలని వదిలిన మారీడా, తడిసిన కన్నుల్లో మళ్ళీ ఉదయించి కలలో దేవుడిలా కాపై ఉంటావా, నీ అడుగులకి బడుగులు వస్తే వాళ్ళం, నువ్వంటే ప్రాణం ఇచ్చే వాళ్ళం మేమయ్యా. దండాలయ్యా, దండాలయ్యా, మాతో నేను ఉండాలయ్యా, డపమద డంకల్లో లీనవదీడుసా, లిగన పటాకునలే దిలనవదీడుమా, దిశన తల్లున్నో కోళ్ళిమ్మాదము చుమ్మి లులక ఊడిదెల పైకంటావావు, నీడుగలకయ్య దుమలుగు తేవేలావునటం ఏ నా ప్రంచేయ లావయ్యామీ. దందాయాల, దందాయాల, టీతో మాము వెడవోయాలా. కానీ పాట ఏదైనా మొత్తం పాడాలి అంటే ప్రతి అక్షరం బాగా వినాలి, అలాగే జ్ఞాపక శక్తితో ఉండాలి. రివర్స్ లో పాడేటప్పుడు కూడా రాగము శృతి అలా కాకుండా కూడా శ్రద్ధగా పాడగలగాలి కదండి. ఏ అక్షరం ఏ మాత్రం పడమర కొండలో, పడమర కొండ డపమద పడమద డంకల్లో కొండల్లో వాలిన నాలివ వాలిన సూర్యుడుసా, ఏ మాత్రం అక్షరం ఒక్క అటు ఇటు అయినా మొత్తం స్వరం పోతుందండి, పాటని మర్చిపోతావు. మర్చిపోవడం అనేది జరుగుతుందండి. దీని గురించి మరొక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను. మరొక ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు. హలో, హలో సార్. హలో, నమస్తేనండి. చెప్పండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు గణేష్ బొబ్బులే. ఏ పాట విందాం అనుకుంటున్నారు రివర్స్ లో ఇప్పుడండి? అవునండి. యమదండి నెంబర్ కాదండి. ఏంటండి? పచ్చబొట్టేసిన పిల్లగాడా నీతో పచ్చి ప్రాయాలనే పంచుకుంటానురా,
పచ్చబొట్టేసిన పిల్లగాడ నీతో పచ్చి ప్రాయాలనే పంచుకుంటానురా. చప్పటు బొసినయే లిపడుగాతోనే చిప్పలు యాప్రనే చుంపదుంటానుకో. బాగుందండి, అడిగిన పాటని మా వాళ్ళు అడిగారు, మీరు మరొకసారి పాడి వినిపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరొక ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు. హలో, హలో, నమస్తేనండి. నా పేరు హనుమంత్ రెడ్డి అండి, హైదరాబాద్. ఏ పాట విందామనుకుంటున్నారు రెడ్డి గారు రివర్స్ లో? నేను వంగ పండుది ఏం పిల్ల ఎల్దమస్తవ జానపద గీతం. ఏం పిల్లడో ఎల్దమస్తవ, ఏం పిల్లడో ఎల్దమస్తవ, ఏం లపడో దామె సావవ, ఏం లపడో దామె సావవ. చాలా ఫేమస్ సాంగ్ కదండి. మొట్టమొదటిగా మీరు జానపద గీతాలతోనే ఎక్కువ ఫేమస్ అయ్యారు కదా? అవునండి. నేను వాస్తవంగా రివర్స్ సింగింగ్ కన్నా ముందు డాన్స్ మాస్టర్నండి. ఫోక్ లో డాక్టరేట్ అండి, జానపద నృత్యాల్లో డాక్టరేట్. ఆ డాక్టరేట్ నుంచి నేను ఈ రివర్స్ సింగింగ్కి చింతపట్ల వెంకటాచార్య గారి ఒక మాకు ఒక ఇది వచ్చిందండి, ఆయన నుంచి నేను తీసుకున్నాను. అలాగే డేమిచ్చి ఒక కొండలరావు గారు అండి, మా ఖమ్మం డిస్ట్రిక్ట్లో ఉంటారండి. వారందరితోటి నేను చక్క ఏకుగ్రతో కూర్చుని పసుపురెడ్డి శ్రీనివాసరావు గారు, నవీ శ్రీనివాసరావు గారు అని వీళ్ళందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి ఈ విధంగా పాడాలని వాళ్ళ దగ్గర కొన్ని పుస్తకాల నుంచి కూడా కొన్ని తీసుకోవడం జరిగిందండి. ఇది ఈ యొక్క రివర్స్ లో భాష ఎలా ఉంటుందంటే, ఇంతవరకు మన తెలుగులో రివర్స్ భాష మీద ఏ పుస్తకం ఏదో ఒక తెలియదు కానీ మిగతా కొన్ని పుస్తకాలు రాలేదండి. అది ఇప్పుడు ఏమంటానంటేనండి, వదిన అనే పదం ఉంటే మీరు నదివ అంటారండి, నేను అలా అనండి. మధ్యలో ది, లాస్ట్ లో నా, ఫస్ట్ లో ఓ, తీసుకుని దినము అంట. అంటే ప్రతి అక్షరం ప్రతి పదం చూపిస్తుంది, ఒక అక్షరం ఒక దగ్గర ఉండదండి, అలా అలా సుందర చేస్తూ ఉంటుంది. చివరి నుంచి మధ్యలోకి, మధ్యలో నుంచి చివరికి వెళుతూ ఉంటుందండి. అలా మార్చుకుంటూ మీరు చేయడం అనేది జరుగుతుంది. ఇది ఇది అతి క్లిష్టమైన భాష. ఎందుకంటే ఇది రివర్స్ కి, ఇది దానికి పెద్ద నాన్నగారు లాంటిదండి ఈ భాష. బాగుందండి. మరొక ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారండి. హలో, హలో, నమస్తేనండి. హలో, హలో, నమస్తేనండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు వరలక్ష్మి అండి, సతపల్లి నుంచి మాట్లాడుతున్నానండి. ఏ పాట విందామనుకుంటున్నారు రివర్స్ లో? అతడు సినిమాలో నుంచి పిలిచినా రానంటావా ఆ పాట పాడాలనుకుంటున్నారు. అంతగా లేదంటావా, లేచిన పీ వరటం వావా, తంకెకి రుణటం వావా. అలా అడగడం, ఇలా పాడేయటం. మరొక ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు. హలో, హలో, నమస్తేనండి. హలో, నమస్తే. హలో, హలో, నమస్తేనండి. మీరు టీవీ వాళ్ళని తగ్గించి ఫోన్ లో మాట్లాడండి. హలో, 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 చెప్పండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు శుభం కుమార్ అరియాల అండి, నేను జిలాయి ఛత్తీస్గఢ్ నుండి. ఏ పాట విద్దామనుకుంటున్నారు రివర్స్ లో? జిలాయి నుంచి మాట్లాడుతున్నారండి. ఏ పాట విద్దామనుకుంటున్నారు? బాహుబలి 2 లో జయజకార. ఏంటండి? బాహుబలి అడిగారండి. బాహుబలి, బాహుబలి, బాహుబలిలో మనం పచ్చబొట్టేసిన వినే బాహుబలి 2 అడిగారండి. బాహుబలి 2. ఓకే. పడమర కొండల్లో వాలిన సూరీడా, పగిలిన కోటలనే వదిలిన మారీడా, డపమర డంకల్లో లీన వరీడుమా, లిగిన పటాకులనే దిలన వరీడుమా. పాడిన పాటని మరొకసారి వాళ్ళు అడిగారు, మరి పాడి కూడా వినిపించారు మరొకసారి. మరొక ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు. హలో, హలో, నమస్తేనండి. హలో, హలో, నమస్తేనండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు గోపాల నాయక్ అండి. ముందుగా మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి ఫోన్ లో మాట్లాడండి. ఓకేనండి. మా పేరు గోపాల నాయక్ అండి. ఓకేనండి. ఏ పేరు, ఏ పాట విందాం అనుకుంటున్నారు? గోపాల నాయక్ వినకుండా అండి. వినకుండా. హలో, వజ్రాయుధంలో నుంచి సన్నజాజి పక్కన సంక్రాంతి. సన్నజాజి పక్క మీద సంకురాత్రి, మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి, పెదవులు అడిగిన కసి రాత్రి, రమ్మంటున్నది తల్లి రాత్రి, నసగి జక పదమ కుంచ తీరా. ఈ పాట ఆ రోజుల్లో, ఆ రోజుల్లో కానీ మధ్య కాలంలో వచ్చినటువంటి సినిమాల మీద పాటల గురించి మాట్లాడుకుందాం. చెప్పండి. ఒకే ఒక్కడు లాంటివి, ఒకే ఒక్కడిలో నెల్లూరి నెరజాణ చాలా ఫేమస్. మంచి పాట అండి. నెల్లూరి నెరజాణ,
నీ కుంకుమల్లె మారిపోనా, నువ్వు తానమాడే పసుపులాజ నన్ను కొంచెం పూసుకోవే, నీ అందెలకు మువ్వలాగా నన్ను కొంచెం మార్చుకోవే, ఒక కంట నీరులగా వెను వెంట ఉసురులక, నీ వల్ల ఒక పది జననం ఒక పది మరణం అయినది, అది పావేటి సెలయేరు అల్ల సంద్రాన కలిసినట్టు, ప్రేమ నీతోడుగా వెంటాడుగా అరికాళ్ళు మరసి అడవి చెట్టు పూసెడు నిరజనానే, నున్ను మకులకి రేమ నాపో, ఊను నా తడేమో చూలాగా నున్ను చుంక చూమవేకో. చాలా బాగుందండి. మరొక ప్రేక్షకులు కూడా సిద్ధంగా ఉన్నారు, ఏ పాట అడుగుతారు చూద్దాం. హలో, ఆకాష్ రెడ్డి కాల్ చేస్తున్నాను. చెప్పండి, మీ పేరు? ఆకాష్ రెడ్డి అండి. ఓకేనండి, ఇప్పుడు ఏ పాట విందాం అనుకుంటున్నారు? రివర్స్ లో జనతా గ్యారేజ్ లో నుంచి దిగి నుంచి దిగి వచ్చావా యాపిల్ బ్యూటీ. దిగి వచ్చావా యాపిల్ బ్యూటీ, దిగి నుండి గిరి చేచ్చావా లూపేటీ బూ, దిగి నుంచి గిరి చేచ్చావా లీపేటీ బూ. యాపిల్ బ్యూటీ డిఫరెంట్ గా ఉంది, ఒక నా పలకడానికి అయితే రావట్లేదు. మరొక ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు. హలో, హలో, నమస్తే అండి. నమస్తే, చెప్పండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు రవీంద్ర నాయక్ అండి. మేడం చెప్పండి, ఏ పాట విందాం అనుకుంటున్నారు? రవీంద్ర నాయక్ ఘాటి తండా. ఓకేనండి, ఏ పాట విందాం అనుకుంటున్నారు? హలో, హలో, ఏ పాట విందాం అనుకుంటున్నారు రివర్స్ లో? ఇందా సినిమా నుంచి బొమ్మం బోలేనండి మేడం. బొమ్మం బోలే, బంబం బోలే, శంఖం ఊదేలే, డమ్ డమ్ బోలే, తలరేగిందిలే, డమ్ డమ్ లోబే వితగిందిరేలే, బంశం చూసే గిందేలే మము. ఆ శివయ్యను మరోసారి మనం తలుచుకుంటున్నామండి మన కార్యక్రమంలో. ఇప్పుడు చిన్న విరామం. రివర్స్ సింగింగ్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. శ్రీనివాస్ రెడ్డి గారు, మరి ఇన్నిన్ని పాటలు అయితే మీరు పాడుతున్నారు, చెప్పాలంటే సుమారు 142,000 పాటలు దాకా పాడారు కదా, మరి మీ గురించి నేను ఒక ప్రశ్న అడుగుదామనుకుంటున్నాను, కానీ ప్రేక్షకులు మీ నుంచి మరో పాట రివర్స్ లో విందామనుకుంటున్నారు. ఎవరు చూద్దాం. హలో, హలో, నమస్తేనండి. నమస్తేనండి. చెప్పండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు సువర్ణనండి. సువర్ణ గారు, ఏ పాట విందామనుకుంటున్నారు రివర్స్ లో? సెంటాల్ సెన్సెస్ బ్రాహ్మణి వాళ్ళ పెద్దమ్మనండి నేను. ఓకేనండి, ఇప్పుడు ఏ పాట విందామనుకుంటున్నారు రివర్స్ లో? నేను రాజకుమార్ సినిమాలో రాముడు అనుకోలేదు జానకి కలగనలేదు. రాముడు అనుకోలేదు జానకి కలగనలేదు, ఏనాడు నా జకినుకులో దీయ మూరడు నకలెతలేదు టూనాయే. మేము కూడా అనుకోలేదు ఇన్ని పాటలు ఇలా పాడేస్తానని. మరొక ప్రేక్షకులు కూడా సిద్ధంగా ఉన్నారు. హలో, హలో, నమస్తేనండి. నమస్తే అండి. చెప్పండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు మల్వా అండి, వైజాగ్ నుంచి. చెప్పండి, ఏ పాట విందామనుకుంటున్నారు రివర్స్ లో? మేడం, రివర్స్ లో ఏ పాట విందామనుకుంటున్నారు? మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు పాట అండి. తప్పకుండా. చేరువైన రాయబారాలే చెప్పబోతే మాట మౌనం, కన్నుల్లో ఎన్నెల్లో ఎంచేతో ఒకరం ఇద్దరం అవుతున్నా, వసంతాలు ఎన్నొస్తున్నా, స్వాతి చిన్నుకు తను చేతి గుండమావి విరబూస్తున్నా, తోటమాలి జాడేది నాయదే తుమ్మెదై నీజతే కోరన, లిమ్మ లిమ్మ దియ నీర జురు, లిమ్మ దీజ లువ నాక జురు, దేయో డగలానియా దోయే పాలానిచే, దిమలో రాటంలోకి లావనులే డంబునులే మీయనుకా. బాగుందండి నిజంగా, మాకైతే మళ్ళీ మళ్ళీ ఇది రాదేమో ఇలాంటి రోజు అనిపిస్తోంది. మరొక ప్రేక్షకులు కూడా సిద్ధంగా ఉన్నారు. హలో, హలో, నమస్తేనండి. నమస్తే అండి. చెప్పండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఆ పేరు సత్పాల్ అండి. నా పేరు ప్రభాకర్ అండి. చెప్పండి, ఏ పాట విందామనుకుంటున్నారు రివర్స్ లో?
ఎటో వెళ్ళిపోయింది మనిషి, నిన్నైతే సినిమా నుంచి అండి. ఎటో వెళ్ళిపోయింది మనసు, ఎటో వెళ్ళిపోయింది మనసు, ఇలా ఒంటరయ్యింది వయసు. ఓ చల్లగాలి ఆ చూకి తీసి ఎదురయ్యలేదా ఏమైందో, టుయొలివయ్యింది పొసునమా, లయరింటువయ్యింది యసునమా. ఓలా చలిగా చీకువ తీచే పాసేవనాదే సునదేమో. మనసు కూడా ఎటో వెళ్ళిపోయింది. అలా వింటూనే మరొక ప్రేక్షకులు కూడా సిద్ధంగా ఉన్నారు కాల్స్. హలో, హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? శ్రీకాకుళం నుంచి మేడం, నాగేశ్వరరావు మేడం. దసరా బుల్లోడ్ నుంచి పచ్చగడ్డి కోసేది. దసరా బుల్లోడు పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లో, నీ పైట జింగు చారిందే గడుసు పిల్ల. పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లో, నీ పైట కొంగు జారిందే గడుసు పిల్ల. కొంగు జారితే ముందు కొంటె పిల్లోడా, నీ గుండె చిక్కుకుందేమో సూడు బుల్లోడా. చప్పటిగ్గసేటో గడు చుపలాపి, నీ తాపిరింగిది జనతడానా. అసలు రివర్స్ లో సింగింగ్ అనేది మనం ఎప్పుడు ఎక్కడ వినలేదు. మీరు చేసినటువంటి ఒక అద్భుత ప్రయత్నం ఇప్పుడు ఇది నెక్స్ట్ జనరేషన్ కి ఎవరికైనా పాస్ ఆన్ అవుతుంది, ఎవరికైనా నేర్పిస్తున్నారా మీరు? నాకు ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే మేడం, దీనికి నేను వాస్తవంగా గిన్నిస్ రికార్డ్స్, రిమ్కో రికార్డ్స్, కొన్ని రికార్డ్స్ సంస్థలు ఉన్నాయండి. ఇందులో ఎవరైనా ఇలా రివర్స్ లో పాడి ఎవరు రికార్డు చేస్తారని చెప్పి చాలా చూసాం మేము. నాకు అతిగా ఏమనిపించలేదండి. కాకపోతే నేనేమనుకున్నానంటే, మనం ఎందుకు చేయలేము? ఒక కొత్తకు ఇప్పుడు ఎవరైనా పాడేస్తారు, మామూలుగా ఎవరైనా డాన్స్ చేసేస్తారు, కానీ ఈ విధంగా పాడటం చాలా కష్టమైన పని. దానిని ఎవరు చేయనటువంటి ఆర్ట్స్ నేను ఎంచుకున్నానండి. దీనికి వెంకటాచారి గారే దీనికి స్ఫూర్తి అనుకోవాలి. ఇప్పుడు మాకు మదిలో బాబ్లా ఉన్నారు, పుత్తమ కృష్ణప్రసాద్ గారు ఉన్నారండి, పెద్ద పెద్ద ఉన్న మళ్ళీ మా కోఆర్డినేటర్ శీతల రఘువేంద్ర గానీ, అఖిల్ కోఆర్డినేటర్స్, వీళ్ళందరూ మాకు సహకరిస్తూ ఉంటారండి. దానివల్ల నేను పైకి వెళ్తూ వెళ్తూ ఇక్కడ షోస్ ఉంటే చేస్తూ ఉంటానండి. దగ్గర దగ్గర ఇన్ని దేశాలు వెళ్ళానండి. ప్రతి దేశంలో మరి పది పాడి అడిగించుకుని నాతో పాడతారండి. గంట సేపు షో అనుకున్న షోని దాదాపు 4-5 గంటలు పాడిన రోజులు కూడా ఉన్నాయండి. అలా నెక్స్ట్ ఎవరికైనా నేర్పిస్తున్నారా? ఇది మా బాబు పాడతారు, బొమ్మారెడ్డి లక్ష్మీ నరసింహారెడ్డి అని మా అబ్బాయి పాడతారు, మా నాగలక్ష్మి గారు, మా మిస్సెస్ కూడా ప్రోత్సహిస్తారండి మాకు. బాగుందండి. తర్వాత తరం కూడా రాబోతోంది ఇలా రివర్స్ లో పాట పాడటం. మరొక ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారండి. హలో, హలో, నమస్తే అండి. గోపాలకృష్ణ, సింగరపూడి. ఏ పాట విందామనుకుంటున్నారు రివర్స్ లో? బొబ్బులపల్లి సినిమాలో ఏదన్నా జననీ జన్మభూమి స్వర్గారతి గరీయసి, స్వర్గారతి గరీయసి. ఏ తల్లి నిన్ను కన్నదో, ఏ తల్లి నిన్ను కన్నదో, ఆ తల్లిని జన్మభూమి గొప్పదిరా. నని జాన్మాజమిచ్చావు ద్వాసాతీరగసి, ఏలీత నిననాదుకో, ఆలీతని మాజమీబు కాదరివా. నిజంగా భరత జన్మభూమి ఎంత గొప్పదో. ఇలాంటి పాటలు వింటూ ఉంటే దేశభక్తి భావం ఉప్పొంగుతుంది కదండి. మరొక ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారండి. హలో, హలో, నమస్తేనండి. నమస్కారం అండి. చెప్పండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అన్వర్పడ్ అండి, తణుకు దగ్గర అండి. నా పేరు గణపతి అండి. ఏ పాట విందామనుకుంటున్నారు రివర్స్ లో? రుద్రగణలదండి, నమ్మకు నమ్మకు ఈరేయిని, కమ్ముకు వచ్చిన ఈ మాయిని. నమస్కారం అండి. నమ్మకు నమ్మకు ఈరే, దీనికన్నా ముందు ఒక ఆలాపం ఉంటుందండి. సీకటమ్మ సీకటి వద్దికైన సీకటి, ముద్దుగా ఇద్దరికే వద్దికైన సీకటి. పొద్దు పొడి పేలేని సీకటే ఉండిపోని, మన మధ్య రానీక దూరాన్ని నిద్రోని. రాయే రాయే రావసిలక, నిద్రపోయే రాతిరెనక. నమ్మకు నమ్మకు ఏరేయిని, అరి కమ్ముకు వచ్చిన ఈ మాయని. మనకు మనకు ఈరేని, రే ముఖకు చీనువ ఈరని. బాగుందండి. మరొక ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారండి. ఏ పాటతో ఉన్నారో చూద్దాం.
హలో హలో నమస్తేనండి. నమస్తే మేడం. చెప్పండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను మణుగు నుంచి మాట్లాడుతున్నా. నా పేరు రవికుమార్. ఏ పాట రివర్స్ లో విందామనుకుంటున్నారు? మా బొమ్మారెడ్డి గారికి ఏది ఎక్కువ ఉంటే అదే విందామని. పాడండి. అద్భుతమైన పాట అండి. చిగురు మానుగు గురుల్లో చిలక పాప కబురుళ్ళు పైరు పైరునా పైరగాలి పరవళ్ళు. చిగురు మానుగు గురుళ్ళు చిలక పాప కబురుళ్ళు పైరు పైరునా పైరగాలి పరవళ్ళు. కోకిల గొంతున కుహు కుహు రాగం మొబ్బుల మాటున ధిమి ధిమి నాదో. ఆకాశం అంచు మీద ఆరేసిన తెల్ల చీర అంటుకుంటే ఆట విడుపు పదమే పద 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 చాలాము మాటలుక్క చెగులు ముయంగావే. అలా అలా వచ్చేసి ఒక్కసారి రివర్స్ వినిపించే చూశారు. బాగుందండి. మరొక ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు. హలో హలో నమస్తేనండి. మేడం నమస్తే అండి. నా పేరు మందపల్లి, మా కొత్తూర నుంచి మాట్లాడుతున్నాను. ఏ పాట ఇప్పుడు విందామనుకుంటున్నారు? ఇప్పుడు మాయదారి మల్లి గారి సినిమాలో పాట కావాలండి. మాయదారి మల్లి బొమ్మారెడ్డి గారితో మాట్లాడాలి. పాట వినిపిస్తారు, వినండి. అక్క నమస్తే. అక్క తమ్ముడు అక్క పాడుతున్నాను. మల్లె పందిరి నీడలో నా జాబిల్లి మంచమేసి ఉంచినాను ఈరే. మల్లె పందిరి నీడలో నా జాబిల్లి మంచమేసి ఉంచినాను ఈరే. మా మల్లికి నా చంద్రికి ఇది తొలిరే, నాకిది వరమోయే. లే మరింది పడాని నాలో బీజా చమ్మసి చిమ్మునాను రే. ఈ లైమికి మాదించకు దియలితో ఈరే నకమిది ఇతమోయే. బాగుందండి. నిజంగా ఇది భగవంతుడు మీకు ఇచ్చిన ఒక వరం. మీకు ఎవరండి స్ఫూర్తి? మాకు గట్టిగా చెప్పాలి అంటే నాకు స్ఫూర్తి ప్రదాయకం చింతపట్ల వెంకటాచారి గారండి. వారు ఏంటంటే నాకు ప్రోత్సాహం ఇస్తారండి. వైద్య మధ్యతరగతి వాళ్ళమైన మేము ఇదిగో ఇప్పలా చోటకి ఇప్పలా దేశం వెళుతున్నారంటే వారి దగ్గరుండి నాకు వెన్ను తట్టి ప్రోత్సహిస్తారండి. అంత గొప్ప వ్యక్తులు ఉన్నారండి మాకందరూ. దండమూడి సీతారామ స్వామి గారు కానీ జయలక్ష్మి గారు కానీ వీళ్ళ గుడి వాళ్ళు ఉంటారండి. వాళ్ళు నాన్న నీకు ఏది కావాలన్నా మమ్మల్ని అడిగిన మేము సహాయం చేస్తామని అట్లా నాకు ఇచ్చే మహానుభావులు వాళ్ళకి తెలుసు మంచి నమస్కారం చేయరండి. మరొక ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారండి. హలో హలో నమస్తేనండి. హలో నమస్తేనండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మా పేరు సుశీల అండి. మజ్నూపాట నుంచి మాట్లాడుతున్నాం. ఏ పాట విందామనుకుంటున్నారు రివర్స్ లో? మజ్నూలో ఇది తెలియదాయి సాంగ్. మజ్ను వెన్నెలంతా అడవి పాలు కానున్నది మల్లె మనసు నీరు కారి వాడుతున్నది. ధూపమేమో మత్తుగా తిరుగుచున్నది దీపమేమో విరగబడి నవ్వుతున్నది. నీ చావురాని బ్రతుకు పిలిచి పిలిచి వేచి వేచి వేగిపోతున్నది. ప్రేయసి రావే ఊర్వసి రావే దీలిత తీర లగనిత తీర ఊనుకున నూనె కూని పాచు నాకు తిదము తీరా. యా ప్రసివేరా యా ప్రసివేరా. చాలా బాగుందండి. ఆ అక్షరాలను తిప్పి ఆ భావము ఆ రాగంలో అలా వింటూ ఉంటే ఏదో అయిపోతుంది మాకైతే. మరొక ప్రేక్షకులు కూడా సిద్ధంగా ఉన్నారు. హలో హలో నమస్తే మేడం. నమస్తేనండి. చెప్పండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను నొన్న నుంచి శోభారాణిని మాట్లాడుతున్నాను మేడం. శోభారాణి గారు, రివర్స్ లో ఏ పాట విందామనుకుంటున్నారు? అక్క చెల్లెలు సినిమా నుంచి పాండవులు పాండవులు తుమ్మెదా పంచ పాండవులో తుమ్మెదా పంచ పాండవులో ఎమ్మ తుమ్మెదా ఆ పాట అండి. పాండవులు పాండవులు తుమ్మిదా
పంచ పాండవులో ఎమ్మ తుమ్మిద, ఓ పంచ పాండవులో ఎమ్మ తుమ్మిద, తుమ్మిద తుమ్మిద తోదైత మాదైత మాదుతు చంపడాంపబోయాలమ్మో మాదుతు చంపడాంపబోయాలో మాదుతు. బాగుందండి. మరొక ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు. హలో అండి, నమస్తే అండి. హలో, నమస్తే. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు రమేష్. ఏ పాట విందాం అనుకుంటున్నారు రివర్స్ లో? శుభలేఖ రాసుకున్నా మేడం. శుభలేఖ రాసుకున్నా కొండవీటి దొంగ. అవును. శుభలేఖ రాసుకున్న ఎదలో ఎప్పుడో, అది నీకు పంచుకున్న ఎదలో ఎప్పుడో, సావన మల్లెల పూల మాసం వెన్నెల రాగా, బసుకాలే సూదకున్న దలయో పుడయే, దియకూని చుంపుకున్న దిమలో పడుయే. చాలా బాగుందండి. రివర్స్ సింగింగ్ కార్యక్రమంలో చిన్న విరామం. రివర్స్ సింగింగ్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. శ్రీనివాస్ రెడ్డి గారు మరొక ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు. ఏ పాట అడుగుతారో చూద్దాం. హలో, హలో, నమస్తే అండి. నమస్తే అండి, మా బొమ్మారెడ్డి గారిని మాట్లాడాలండి. ముందుగా మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో చెప్పండి. రామచంద్రాపురం నుంచి అండి, పెనుబల్లి మండలం. ఓకే, మీ పేరేంటి? ఖాజా. ఖాజా గారు, ఏ పాట విందాం అనుకుంటున్నారు రివర్స్ లో? బాహుబలిలోంచి. బాహుబలి నుంచి. పడమర కొండల్లో వాలిన సూర్యుడా, పగిలిన కోటలనే వదిలిన మారీడా, తడిసిన కన్నుల్లో మళ్ళీ ఉదయించి కలలో దేవుడిలా కాపై ఉంటావా, నీ అడుగులకే మడుగులు వత్తే వాళ్ళము, నువ్వంటే ప్రాణం ఇచ్చే వాళ్ళము మేమయ్యా. దందాయాల దంబూయాల తీతో మాము మేడం ఓయాలా. మీరు పాడిన పాటలు ఈ పాట మా ప్రేక్షకులకు బాగా హైలైట్ గా నిలిచింది. మరోసారి మరోసారి మీ నుంచి పాడించి వినిపించుకుంటున్నారు. మరొక ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు. హలో, హలో, నమస్తేనండి. నమస్తే అండి. చెప్పండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు కృష్ణ ప్రసాద్, సత్పల్ నుంచి మాట్లాడుతున్నాను. ఏ పాట విందాం అనుకుంటున్నారు రివర్స్ సింగింగ్ లో? పిదాలనే సాంగ్ అండి. మంచి సాంగ్. పిదా మూవీ. పిదా నుంచి. మంచి. మెల్లగా వచ్చింది క్రీమ్ బిస్కెట్ చేసింది, గమ్మున కూసోనియాడే కుదురుగా నించోనియాడే. మెల్ల మెల్లగా వచ్చింది క్రీమ్ విసగొచ్చేసింది, గమ్మున కూసోనియాడే కుదురుగా నిల్చోనియాడే. లామె లామెకి చిండాబో ముక్రీస్ చెట్టు బసీనాడే, మానగు సీయోడానే వేదుకు చున్నోడాయే. బాగుందండి. ఈ వెరైటీ సాంగ్ కొంచెం అలా ఊపు వచ్చింది. మా ప్రేక్షకులకు మరింత ఊపు వచ్చే ఒక ఫోక్ సాంగ్, మహాత్మా చిత్రంలో నీలపురి గాజుల ఓనీల వేణి పాట. ఈ ప్రస్తావన వస్తే ఈ నాకు శివశంకర్ మాస్టర్ గారు, కొరియోగ్రాఫర్ గారు నాకు మంచి మిత్రులు అండి. గురువు గారు నాకు పాద పద్మ నమస్కారం. ఆయన గారితో ఉత్సాహంతో కొన్ని పిక్చర్లు కూడా చేస్తున్నాను నేను. వారు మహాత్మా సినిమా వారు చేసిన పాటనండి ఇది. నల్ల నల్ల నిన్న కురులు దూవి మెల్ల మెల్లగా పచ్చళ్ళు చేసి, నీలపురి గాజులవో నీలవేణి నిలుసుంటూ కృష్ణవేణి, నువ్వు లంగవో నేసుకుని నడుస్తూ ఉంటే నిలువదాయిన వానని, అలాని రేపు చుంటి ముష్ణాకి. ఇవన్నీ సినీ స్టైల్లో మనం ఫోక్ సాంగ్స్ వింటూ ఉంటాం కదా. మీరు జానపద గీతాలు అనేకం పాడారని చెప్పారు, అలాంటి ఒక జానపద గీతం? నేను సొంతంగా పాడినటువంటి పాటలు బేతం మల్లికార్జున అని మాకు వినాయకపురంలో మా ఫ్రెండ్ ఉంటారండి, వారు అసలు పాటలు కూడా చాలా పాటలు ఉన్నాయి. అందులోనే ఒక మంచి ఒక జానపద గీతం తెలంగాణ యాసలో ఉంటుందండి. ఈడొచ్చిన ఆడది ఆడికెళ్ళిన భయమే, సిడాయించి ఏపిత్తారు ఈ మార్పు బోసటోళ్ళు. అక్క అక్కో నేనేమి చెప్పుదు ఇక చెప్పరాని నా తిప్పలు, పెళ్ళి నేనేమి చెప్పుదు ఇక చెప్పక తప్పదు ఇప్పుడు, ఏడబోయిన గాని ఏడ చూసిన గాని ఆడవాని చూత ఆట పట్టిత్తండ్రు. అక్కో నేనేమి చెప్పుదు ఇక చెప్పరాని నా తిప్పలు, పెళ్ళి నేనేమి చెప్పుదు ఇక చెప్పక తప్పదు ఇప్పుడు.
పాలిస్టీరు సీర గట్టుకుని నేను పట్ట గులుసులు కళ్ళకేసుకుని ముక్కు పుల్లా పెట్టి కుప్పు బిళ్ళా పెట్టి ఉప్పుళ్ళ అంగడికి నేను పోతే తిప్పిరెట్టలోడు అప్పలమ్మ తోడు చిత్రంగా చూసి బీటు కొట్టబట్ట రాజన్న అళ్ళ కంట మన్నుబడ మళ్ళన్ను గాళ్ళ నోట్ల మన్నుబడ అక్కో నేనేమి చెప్పుదు ఇక చెప్పరాని నా తిప్పలు చెల్లే నేనేమి చెప్పుదు ఇక దెప్పక తప్పదు ఇప్పుడు సిల్కు సీర గట్టి సింగులు ఇరుబోసి గళ్ళరేకి తడిగి మల్లె పూలు పెట్టి సీమంత మౌలిక సినిమాకు పోతే సీమంత మౌలిక సినిమాకు పోతే పానుడ పోడేమో పల్లెకి కరెంటు కాలు గుంజబట్ట రాజన్న ఆళ్ళ కాళ్ళ కట్ల గొట్ట మల్లన్న కాళ్ళ చేతు జట్ల బుట్ట అక్కో నేనేమి చెప్పుదు ఇక చెప్పరా నిన తిప్పలు. జానపద గీతం అంటే చాలు, ఏదో తెలియని ఆనందం, మాటలన్నీ అలవోకగా పాటగా వచ్చేసాయి. చాలా బాగుందండి. మరొక ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు. హలో హలో, నమస్తేనండి. నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్ అను గారు. చెప్పండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను టీవీ సుబ్బారావు కాజా. సుబ్బారావు గారు, రివర్స్ సినిమాలో ఏ పాట విందాం అనుకుంటున్నారు? నమో వెంకటేశ్ సినిమా మేడం. నమో వెంకటేశ్ కొంచెం పాడతా మేడం. ఏమని అడగను ఏ భరము నిన్ను కోరను మాని ఎడగనువా ఏ రవము నునరేనుకో. బాగుందండి. మరొక ప్రేక్షకులు కూడా ఉన్నారు. హలో హలో, నమస్తేనండి. నమస్తే మేడం. చెప్పండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు శ్రీనివాస్ అండి. ఏ పాట విందాం అనుకుంటున్నారు? హలో, కమలాస సినిమా ఏదండి? ఏ పాట విందాం అనుకుంటున్నారు రివర్స్ లో? కమలాసన్ గారి సినిమా ఏదైనా ఒక పాట అండి. కమలహాసన్ గారిది. మన తల్లి అన్న పూర్ణ, మన అన్న దాన కర్ణ, మన భూమి భేద భూమిరా తమ్ముడు, మన కీర్తి మలుచుకొండరా. డిగ్రీలు పట్టుకుని చిప్ప చేత పట్టుకుని ఢిల్లీకి చేరినాము, దేగి దేగి అంటున్నాము, దేశాన్ని పాలించే భావి పౌరులం బద తపాసటు ఈ ధూళి తాపైన డూపరుదు జరనిద గణరంలో దీన 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 దాన రుదోలె ఊచడు కాళ్ళిపెట్టంది లేదు. ఆకలి రాజ్యంలో శుభహిస్తాం కదండి, ఇది బాగుందండి. మరొక ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు. హలో హలో, నమస్తేనండి. నమస్తే అండి. చెప్పండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? గుడ్లవల్లే నుంచి అండి. మీ పేరు? గుడ్లవల్లే చిట్టిబాబు. ఏ పాట విందాం అనుకుంటున్నారు రివర్స్ లో? చిట్టిబాబు. ముందుగా మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి ఫోన్ లో మాట్లాడండి. అయ్యయ్యో బ్రహ్మయ్యో, అన్యాయం చేశామయ్యో. అయ్యయ్యో బ్రహ్మయ్య, అన్యాయం చేశావేమయ్యా, ఈ పిల్లోడే బుల్లమ్మైతే ఎంత మంచిగా ఉండేదయ్యా. అయ్యా 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 అయ్యో హంబ్రయ్యా, అయ్యా న్యాయవ సినిమాసువేమయ్యా, ఈ లోడేదే లెమ్మబుతే కమ్య చిమ్మగాడిండేయవ. అయ్యా అయ్యా అయ్యా. మరొక ప్రేక్షకులు యా రెడీగా ఉన్నారు. హలో హలో, నమస్తేనండి. హలో హలో, నమస్తేనండి. కాల్ చేసిన కట్ అయినట్టుందని. మనం పౌరాణిక పద్యాలు చాలా చూస్తూ ఉంటాం, చాలా వింటూ ఉంటాం. అందులో ఏదైనా పౌరాణిక పద్యాన్ని మీరు రివర్స్ లో పాడటం జరిగిందంటారా ఎప్పుడైనా? ఒకవేళ పాడితే కనుక నాకైతే ఇప్పుడు కాటి సీన్ నుంచి కావాలి పద్యం. అసలు ఇదంతా క్రెడిట్ దూరదర్శన్ దక్కుతున్నాను, ఎందుకంటే నేను ఇంతవరకు నిన్ను ఛాన్స్ లో పాడాక రివర్స్ లో ఎప్పుడు ఈ విధంగా ఫస్ట్ టైం. ఇది మాకు మెరాకిల్. ఇది ఏమి అడిగారండి? కాటి సీన్ హరిచంద్ర నుంచి అండి. సత్య హరిచంద్ర. స్వామి అగు వీరబాహుడు, నన్ను హరిశ్చంద్రుడా కాదు కాదు వీరదాసుడా, నేటి రాత్రంతయు ఒళ్ళకాటి ఎందు కావలియుండి, యథాయథసలు మన ఇంటికి వచ్చుచున్నప్పుడు ఈ కృండ నిండా కొత్త కళ్ళు నింపుకుని రమ్ము అని సురాభాండమును నాకు ఇప్పించినాడు. హో సురాభాండమా, నీవు కడుపూజురాండవు, నీవు కడుపూజురాండవు. కావునని విశ్వామిత్రుని సహాయ సంపత్తికే విశ్వ విశ్వంసుదేవి ఆస్థానం బగు మధ్య భుజిపీటిపై అధిష్ఠించి ఉన్నావు. అహో, అంధకారం అప్పుడే బ్రహ్మాండమంతియు ఆవరించి కళలో ఉన్నవాళ్ళు సైతం గుడ్డివాండను చేయించున్నది కదా ఈ అంధకారము. ఇది రివర్స్ లో మేడం. స్వామి యగు వీరబాహుడు, మీప యగు రాహుడు ఉభ,
నున్న రిచ్చంద్రుడుహ నన్ను హరిచంద్రుడా, దూక దూక రావి దూతస కాదు కాదు వీరదాసుడా, నేటి రాత్రంతు టీని త్రాంతంతయు లవడేకి దుమ్య లాలికి దుమ్యక ఉల్లకాటి ఇందు కావలియండి యథాయుధ స్థలము ఇంటికి వచ్చినప్పుడు దయాదద్ద లక్తమ్ముని టింకి చుతున్నప్పుడు వచ్చుచున్నప్పుడు ఈ డంకు నిండా తక్కువలింక పెనుక ఆనొప్పించినాడు, ఈ కొండ నిండా కొత్త కళ్ళు చెప్పి నాకు ఇంపించమని బుధస్థమని చేస్తున్నాడు. దానికి పద్యం రూపంలో మీకు పాడ వినిపిస్తానండి. ఈ కుండ నిండా కొత్త కళ్ళు నింపుకుని రమ్ము అని ఈ సురాభాండ తెప్పించినాడు. హో సురాభాండమా నీవు కడుపూజునాడు, నీ కడుపూజ కావుననే విశ్వామిత్రుడు సహాయ సంపత్తికి విశ్వ విశ్వంతురాలి ఆస్థానం మాకు మరియు భుజి పుట్టిపోయి ఇట్లా అధిష్ఠించి ఉన్నావు. కలవారి ఇండ్ల లోపల నిదానములెస్స సరుగు దొంగలకు సిద్ధాంజనంబు మగులంగూరుకనిచ్చి తెగి ఎంటుగాంటకై తిరిగేడు తారాడు కుల తల తాకు గట్టే అలవో నల్లంతి పిట్టల బట్టి వెంటాడు నాకిని తాకిని తతుల చుట్టా సురభి రేల తాంగికి రేల తాంగికి నల్లని మేని ముసుగు కమల జాండంబులకెళ్ళ కన్ను మూత. చాలా బాగుందండి. అసలు ఆ మధ్యలో మీరు రివర్స్ లో చెప్పడము దానికి మామూలుగా చెప్పడం వివరణ బాగుందండి. మరొక ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు. హలో హలో నమస్తే అండి. నమస్తే మేడం. మాకు ఖైదీ నెంబర్ 150 నుంచి అమ్మడు లెఫ్ట్ టు కుమ్ముడు కావాలి మేడం. అమ్మడు లెఫ్ట్ టు కుమ్ముడు రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు నిన్ను చూస్తే ఎక్కెత్తుండే మనసే రైలు పట్టాలు తారాలు తారాలు శిశువు తారాలు నువ్వు చూస్తే కిస్తే నువ్వు మనసే లూరైటాలు పా. బాగుందండి. ఇప్పుడు ఒక పాట నాకు విందామనిపిస్తుంది. ఏంటంటే బాలసుబ్రహ్మణ్యం గారు మాటే రాని చిన్నదాని అనే పాట పాడారు కదా, ఒక ప్రయత్నం చేశారు, ఆ పాటని రివర్స్ లో విందాం అనుకుంటున్నా. మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే బూసులు అందాలన్నీ పల్లవించి ఆలకించే పాటలు ప్రేమే నాకు పంచే స్వాగతాలురా తామే రాని నాచి నీద లూకులిక పేసూలు దమ్మాలి నలాప చిమ్మి నాక చింపేటాలు పా మా ప్రేకూన చంపే. బాగుందండి. ఈ పాట నిజంగా బాలసుబ్రహ్మణ్యం గారు ఒక ప్రయత్నం చేశారు, చాలా మంది ప్రయత్నం చేశారు, రివర్స్ లో మీరు చేసినటువంటి ఈ అద్భుత ప్రయత్నం అభినందించదగ్గదండి. బొమ్మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు ఈ రోజు మా దూరదర్శన్ స్టూడియోకి వచ్చి ఎంతో మంది ప్రేక్షకులు అడిగినటువంటి అద్భుతమైన పాటలను మీరు రివర్స్ లో పాడి వినిపించారండి. ధన్యవాదాలండి. నమస్కారం. దూరదర్శన్ కూడా హృదయపూర్వక నమస్కారం చేసుకుంటున్నామని అవకాశం కల్పించండి. ఇది ఈనాటి లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు మరి నమస్తే.